మోకాలు నొప్పులకి చాలామంది చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ ఆయింట్మెంట్స్ రాయడం కావచ్చు, లేదా ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం కావచ్చు, లేదంటే కొన్ని ఎక్సర్సైజులు చేయడం కావచ్చు, లేదా ఈ ట్యాబ్లెట్స్ కొలాజన్ ట్యాబ్లెట్స్ కానీ యూజ్ చేయడం కావచ్చు. కానీ చాలామందిలో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు ఇది రావడానికి గల కారణాలు ఏంటంటే, వివిధ రకాల ఏజెస్కి, అంటే ఒక్కొక్క రకం ఏజెస్కి ఒక్కొక్కలాగా రావచ్చు. చిన్నపిల్లల్లో అయితే ఎక్కువ శాతం ఎగిరి, లేదంటే వాళ్ళు ప్లేగ్రౌండ్లో ఎక్కువగా ఆడటం కానీ, దీనివల్ల స్ట్రెస్ ఇండ్యూస్డ్ నీ పెయిన్స్ అంటారు. అంటే స్ట్రెస్ వల్ల వాళ్ళు పడే ఆ ఎముక భారం వల్ల వచ్చే పెయిన్స్ అంటాం. దీనికి యూజువల్గా డి విటమిన్ కానీ, లేదా వాళ్ళకి ఆ స్ట్రెస్ ఎంత ఉందని చూసుకోవటం, స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవటం, లేదా స్ట్రెస్ ఎక్కువ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి ఎక్స్రేస్ తీయడం జరుగుతుందండి. ఇవి చూసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదే మిడిల్ ఏజ్, అంటే యంగ్ ఏజ్ ఒకటి, మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, లేదంటే ఒక జాబ్ చేసేవాళ్ళు కావచ్చు, ఎక్కువ శాతం ఒకే దగ్గర కూర్చోవటం. ఇక్కడ కూర్చోవటం వల్ల ఏమవుతుందంటే, ఈ గుజ్జంతా కూడా గ్రావిటేషన్లో కింద భాగానికి వెళ్ళిపోతుంది. పైన జాయింట్కి ఏదైతే ఉంటుందో ఆ డ్రై అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ జాయింట్ డ్రై అవుతుందో, ఇది ఎప్పుడైతే మూమెంట్ చేస్తుంటాం, అంటే మనం చాలాసేపు కూర్చొని సడన్గా లేస్తాము, ఈ మూమెంట్లో ఏమవుతుందంటే, ఈ యొక్క కార్టిలేజ్ కానీ ఈ డ్రైగా ఉన్న కార్టిలేజెస్ రెండు రాపిడి జరగటం జరుగుతుంది. దీంట్లో ఆ ఫ్లేక్స్, అంటే ఈ కార్టిలేజ్ యొక్క ఫ్లేక్స్ లేవటం జరుగుతుంది. దీనివల్ల మోకాలు నొప్పి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి చాలామందికి చెప్పేది ఏంటంటే, ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళు ఎప్పుడు కూడా క్లియర్గా జాయింట్ని మూమెంట్ ముందుకి వెనక్కి చేస్తూ ఒక 5 సార్లు చేసిన తర్వాతే మనం కుర్చీ నుంచి కానీ, లేదంటే మనం కూర్చున్న సోఫా నుంచి కానీ లేయాలండి. ఇలా చేయటం వల్ల జాయింట్లో ఉన్న గుజ్జు పై భాగానికి కింద భాగానికి అన్ని జాయింట్ల వైపు వెళ్ళటం జరుగుతుంది. దీని అన్ని భాగాలకి ఒక న్యూట్రిషన్ చేయడం జరుగుతుంది. యూజువల్గా ఈ గుజ్జు అనేది ఒక న్యూట్రిషన్ లాగా అనమాట. అంటే బాడీకి ఎలాగ రక్త సరఫరా జరుగుతుందో, జాయింట్లకి అలాగ రక్త సరఫరా ఉండదండి. సో అలా రక్త సరఫరా ఉండినప్పుడు మనం దీనికోసం ఎలా చేస్తామంటే, యూజువల్గా జాయింట్కి సైనోవియల్ ఫ్లూయిడ్ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది జాయింట్లో అన్ని భాగాలకు వెళ్ళినప్పుడు జాయింట్ డ్రై కాకుండా చూడటం దాని బాధ్యత. సో డ్రై కాకుండా ప్రతి జాయింట్లో కార్టిలేజ్కి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ పూతలాగా ఏర్పడినప్పుడు అదే దాని ఫుడ్ లాగా తీసుకొని అది న్యూట్రిషన్ని తీసుకోగలుగుతుంది, అంటే న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకోవటం వల్ల చాలా వరకు ఈ నీ జాయింట్ పెయిన్స్ అనేవి తగ్గుతాయి. అందుకనే చాలాసేపు కూర్చున్న వాళ్ళకి, చాలాసేపు ఒకే చోట కూర్చున్న వాళ్ళకి ఎప్పుడు కూడా లేచే ముందు కానీ, ఎప్పుడు కూడా జాయింట్ని మూమెంట్, అంటే ముందుకి వెనక్కి ఒక 5 సార్లు 6 సార్లు చేయటం వల్ల ఈ గుజ్జు అనేది అన్ని జాయింట్స్ మొత్తానికి పాస్ అయ్యి లేచేటప్పుడు పెయిన్స్ అనేటివి చాలా వరకు తగ్గుతాయండి. ఇదొక్కటే కాకుండా కొంత క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా ఎక్కువ కూర్చున్నప్పుడు ఈ మజిల్స్ వీక్నెస్ అండ్ వేస్టింగ్ అంటాం. ఒకే చోట ఎక్కువసేపు, అంటే చాలామంది చూస్తుంటాం ఈ వీడియో ఇచ్చేసేవాళ్ళు కానీ, లేదంటే మన ఈ సాఫ్ట్వేర్లో కూర్చునే వాళ్ళు కానీ, లేదా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, ఒక్క చోట 8 గంటల సేపు వాళ్ళు అక్కడే కూర్చొని పనిచేయాల్సి వస్తుంటుంది. ఇలా మోర్ దాన్ 8 గంటల పైన ఒకే చోట కూర్చొని పనిచేసే వాళ్ళకి ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి చాలా ఎక్కువ వస్తాయండి. సో అలాంటప్పుడు కూడా మన క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయండి. ఇవి మీ ఫిజియోథెరపిస్ట్ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ దానికి టీచింగ్ చేస్తారు, దానికి ఎలా చేయాలి, దానికి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని ఉంటుంది. ఇది చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఈ జాయింట్ పెయిన్స్ అనేటివి రాకుండా ఆగుతాయండి. ఇది మిడిల్ ఏజ్ పీపుల్ అండి. అదే లిటిల్ ఓల్డ్ ఏజ్, అంటే యంగర్ ఓల్డ్ ఏజ్ అండ్ ఎల్డర్లీ ఓల్డ్ ఏజ్ లాగా రెండు భాగాలుగా ఉంటాయి. అంటే 40 నుంచి 60 లోపల, 60 నుంచి 80 లోపల దాకా ఉండేవాళ్ళు, వీళ్ళల్లో అరుగుదల అంటే గ్రేడ్ 3 దాటిన వాళ్ళు ఆ ఏజ్కి వస్తారు. అంటే ఇంతకాలం మన మోకాళ్ళ జాయింట్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఇది రాపిడి జరగటం వల్ల కొన్ని ఏళ్ళగా, అంటే 40 ఏళ్ళగా దాన్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత రాపిడి జరగటం, దాంట్లో అరగటం అనేది, అంటే మోకాళ్ళు అరగటం అనేది జరుగుతుంది. ఇది ఎవరెవరికి ఎంత స్టేజ్లో ఉందని గుర్తించడానికి ఎక్స్రేస్ చూస్తామండి. ఇనిషియల్గా 1-2 స్టేజెస్ ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వటం కానీ, కొలాజెన్స్ ఇవ్వటం కానీ, లేదా ఇంజెక్టబుల్స్ ఇవి కూడా చేయటం కానీ చేస్తాం. సో బట్ 3rd and 4th stage ఉండే వాళ్ళకి యూజువల్గా ఏంటంటే, 3rd stage దాటి 4th stage వెళ్ళిన వాళ్ళకి అందరికి కూడా రీప్లేస్మెంట్ అని చెప్తాం. బట్ 3rd stage వచ్చే వాళ్ళు, 4th stage ఎంటర్ అయిన వాళ్ళకి కూడా ఈ
ఇంజెక్షన్స్ అంటే గుజ్జు ఇంజెక్షన్స్ కావచ్చు లేదా ఈ ప్లాస్మా ఇంజెక్షన్స్ కావచ్చు దీన్ని చేసుకోవడం జరుగుతుంది. ఇది ఇనిషియల్గా ఆ జాయింట్ని కరెక్ట్గా చూసుకొని అంటే ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐ స్కాన్లో చూసుకొని దీంట్లో ఈ అరుగుదల ఏదైతే కార్టిలేజ్ ఉందో అది పోయిందా లేదా ఎంతవరకు పోయిందని చెక్ చేసుకోవడం, ఏ గ్రేడ్లో మీరు ఉన్నారని క్యాల్కులేట్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. వీళ్ళు కూడా యాక్చువల్గా ఈ ఇంజెక్షన్స్తో పాటు క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ నీ ఆర్ఓఎం ఎక్సర్సైజెస్ కానీ రెగ్యులర్గా చేయగలిగితే ఈ మోకాలు నొప్పులు అనేటివి చాలా వరకు వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఎక్కువగా ఒకే చోట మోర్ దాన్ ఒక గంట పైన ఒకే చోట కూర్చొని పనిచేసేవాళ్ళు ఒక 10 నిమిషాలైనా గ్యాప్ తీసుకొని కొంత లేవటం కానీ పొజిషన్స్ని చేంజ్ చేయటం కానీ చేయగలిగితే ఈ మోకాలు నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందండి. సో మీరు చూసేవాటిలో చాలా వరకు ఇనిషియల్ డేస్ అంటే ముందు నుంచే ఎక్సర్సైజెస్ చేసుకునేవాళ్ళు కానీ రెగ్యులర్గా కొంత ఎక్సర్సైజ్ చేసుకునేవాళ్ళు కానీ నీ స్ట్రెంథనింగ్ చేసుకునే వాళ్ళకి ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా తగ్గుతాయండి. సో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడున్న ఈ లేటెస్ట్ కొలాజన్స్ అనే దీంతో మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా వరకు అవాయిడ్ అవుతున్నాయండి. సో మీరు కూడా ఈ ఫస్ట్ స్టేజెస్లో ఉన్నారా, సెకండ్ స్టేజ్ ఉన్నారా, థర్డ్ స్టేజ్లో ఉన్నారా, ఫోర్త్ స్టేజ్లో ఉన్నారు, ఫస్ట్ ఇది తెలుసుకోండి. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్స్ అనేటివి మీ డాక్టర్ గారు సంప్రదిస్తే వాళ్ళు ట్రీట్మెంట్స్ అనేటివి సజెస్ట్ చేస్తారండి. నమస్తే.